జనరల్గా ఎవరైనా ఫోన్ అయితే మీరు ఏం చేస్తారు? వాట్సాప్ పెడతాను. ఇంకేంటుంది? ఓడి అబ్బా, వాట్సాప్ కాదురా, ఎస్ఎంఎస్ చేస్తారు కదా. సో ఈరోజు మనం ఎస్ఎంఎస్ గురించి మాట్లాడుకుందాం. హలో ఎవ్రీ వన్, వెల్కమ్ బ్యాక్ టు మళ్ళీ ఫ్లాప్ అయ్యే ఒకసారి వారు చోచో ఇన్సల్ట్ చేసేస్తున్నావురా నన్ను. ఎస్ ఎస్, మీరు విన్నది కరెక్టే. మళ్ళీ ఫ్లాప్ అయ్యే ఒక సర్వర్తో మీ ముందుకైతే వచ్చేసాను. నాకు తెలుసు బీటీఎం సిరీస్ అనేది ఒకసారే చేశాను, ఒక సిరీస్ అయ్యింది. కానీ చాలాసార్లు సర్వర్ అయితే చేశాను, కానీ ఫ్లాప్ మీద ఫ్లాప్లు అయితే పడ్డాయి. అది కామనే, ఎందుకంటే ఎవరో వల్ల ఇరిటేట్ అయ్యి నేనైతే సర్వర్ నెగ్లెక్ట్ చేయడమో డిలీట్ చేయడమో ఏదో ఒకటి చేయడం అయితే జరుగుతుంది. సో ఈసారి మరి చూద్దాం, ఇదైనా హిట్ అవుతుందో లేకపోతే యాజ్ యూజువల్గా ఫ్లాప్ అవుతుందో. సో ఈ సర్వర్ పేరు వచ్చేసి ఎస్ఎంఎస్. నుంచి ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ అంటున్నావు, ఈసారి చెప్పలేదు అనుకో, పోలీసు వాళ్ళకి ఎస్ఎంఎస్ చేసే. అరే ఉండరా, చెప్పేదాకా ఉండరా. ఎస్ఎంఎస్ అంటే సర్వైవల్ మల్టీప్లేయర్ సర్వర్ అనుకోవచ్చు, సరదాగా మన వాళ్ళతో సర్వర్ అనుకోవచ్చు, సూపర్ మావాస్ సర్వర్ అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు, మీ ఇష్టమే. సో దీని టైమింగ్స్ వచ్చేసి ఎస్ఎంఎస్. మళ్ళీ ఎస్ఎంఎస్ అంటున్నావురా బాబు, కరెక్ట్ చెప్పు టైమింగ్స్. అదే చెప్పాను కదరా, ఎస్ఎంఎస్ సాటర్డే మరియు సండే. సో సాటర్డే మరియు సండే మాత్రం ఈ సర్వర్ ఫుల్ ఆన్లో ఉంటుంది. సో ఎవరైనా ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు, అండ్ బాగా ఆడితే మాత్రం రిలీమ్కి అయితే షిఫ్ట్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది ఎటర్నోస్లో అయితే పెడతాను. సర్వర్లోకి వచ్చి రాగానే ఫస్ట్ అయితే మీరు చెట్టు దగ్గర స్పాన్ అవుతారు. ఇటు నుంచి ఇటు చూసారనుకోండి, సీ ల్యాంతరన్స్ అయితే ఉంటాయి. సో వన్ బై వన్ అయితే ఒక్కొక్క సీ ల్యాంతరం అయితే నించోండి. ఫస్ట్ ఒకటే ఉంటుంది ప్రెజర్ ప్లేట్, దాని మీద నించోగానే ఆటోమేటిక్గా మీరు అక్కడికైతే టెలిపోర్ట్ అయిపోతారు. అక్కడ ఇంకో బటన్ ఉంటుంది, అది ర్యాండమ్ ప్లేస్కి అయితే టెలిపోర్ట్ చేస్తుంది. సో అది వేరే విషయం. అండ్ ఇక్కడ ఒక మనిషి నించుంటే కొంచెం మంది కొంచెం దూరంగా అయితే నించోండి. ఇక్కడ ఫుల్గా ప్రాసెస్ అయిపోగానే సెకండ్, థర్డ్ ఇలా ప్రెజర్ ప్లేట్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. అప్పుడు వరకు ఇది సీలాంతరం పైన ఏమీ ఉండవు. ఓకే, సో వన్ బై వన్ ప్రాసెస్ అయితే వస్తుంది. మీకు ఆటోమేటిక్గా ట్యాగ్స్, అదే ప్లేయర్ వన్ ప్లేయర్ టూ ట్యాగ్స్ ఉంటాయి కదా, అవి అయితే మీకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. సో అంతా ఆటోమేట్ చేసి ఉంచాను, మీరు వచ్చి ఆడేసుకోవడమే, ఇంకా చెప్పాల్సిందే లేదు. సరదాగా మన వాళ్ళతో సర్వరు ఎలాగుంది. ఇలా ఒకే ఒక ప్రెజర్ ప్లేట్ అయితే ఉంటుంది, దీని మీద నించోగానే మీకు ఆటోమేటిక్గా ఫుడ్ అండ్ బెడ్ అయితే వచ్చేస్తుంది. సో ఈ లోపలికైతే ఎవరు రాలేరు. సో అక్కడ ఒకసారి బయటికి వెళ్దాం, ఉండండి. ఇక్కడ చూసినట్టుగైతే ఎవరైతే ఫస్ట్ నించున్నారో అక్కడైతే కాబుల్ స్టోన్ వాల్ అయితే వచ్చేస్తుంది. దాని పక్కన ఇంకో ప్రెజర్ ప్లేటు, మళ్ళీ అక్కడ కాబుల్ స్టోన్ వాల్, అక్కడ ప్రెజర్ ప్లేటు. అలా ఏంటంటే ఒక్కొక్క ప్యానల్ దగ్గర ప్లేయర్ వన్ ప్లేయర్ టూ ప్లేయర్ త్రీ అలా ట్యాగ్స్ అయితే ఉంటాయి కదా. సో ఒకళ్ళది ఇంకోళ్ళకి రాకుండా డిఫరెన్షియేట్ చేయడానికి ఇలా దూరం అయితే పెట్టాను. సో అర్థమైంది అనుకుంటున్నా, జస్ట్ అక్కడ నించోవడమే, ఎక్కడ ప్రెజర్ ప్లేట్ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి నించోండి అంతే, మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్సే లేదు. ఒకవేళ వస్తే ఒకసారి మెసేజ్ పెట్టండి, అన్ఫార్చునేట్గా ఇక్కడికి వస్తానని చెప్పి, నేనైతే మిమ్మల్ని టెలిపోర్ట్ చేసేస్తాను. ఓకే, సో ఇది ర్యాండమ్ ప్లేస్కి అయితే టెలిపోర్ట్ చేస్తుంది. సో అప్పుడప్పుడు 255 బ్లాక్స్ హైట్లో నుంచి అయితే పడేస్తుంది, అందుకే రెసిస్టెన్స్ అయితే ముందు ఇచ్చాను చూసారు కదా. సో ఒక 30 సెకండ్స్ రెసిస్టెన్స్ ఉంటుంది, పైనుంచి పడినా ఏం అవ్వదు. దాని తర్వాత మీకు తెలిసిందే, యాజ్ యూజువల్ గేమ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ మీ బెడ్ అయితే ఒక ప్లేస్లో పెట్టేసి రీస్పాన్ పాయింట్ అయితే సెట్ చేసుకోండి, అస్తమానం లాబీ దగ్గరికి వస్తే బాగోదు కదా. ఈ సర్వర్లో ఫీచర్స్ వచ్చేసి వన్ ప్లేయర్ స్లీప్, ఒకళ్ళు పడుకుంటే సరిపోద్ది, మీకు ఆల్రెడీ తెలుసు దీని గురించి. అండ్ బేస్ ప్రొటెక్షన్ కూడా నేను యాడ్ చేశాను. సో 27 బేస్ ప్రొటెక్షన్ ప్యానల్స్ అయితే రెడీ చేసి ఉంచాను. సో 27 ప్లేయర్స్ వస్తారా ఏమో నాకు తెలీదు. సో చూద్దాం ఎంతమంది ప్లేయర్స్ వస్తే అంతమందికి నేను బేస్ ప్రొటెక్షన్ అయితే పెట్టి ఉంచుతాను. ఒకవేళ గ్రూప్గా ఫామ్ అవ్వాలనుకున్నా మీ ఇష్టం ఫామ్ అవ్వండి, కానీ నాకైతే ఇన్ఫామ్ చేయండి, అందరికీ ఒకే ట్యాగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్పుడు. ఓకే, సో ఇది నేను బయటికి రావడానికి, మీకైతే పనిచేయదు ఎలాగో. సో దీంట్లో ఇంకో చిన్న స్పెషల్ ఎలిమెంట్ అయితే యాడ్ చేశాను, సో దాని గురించి చెప్పాలా? ఇదే ఆ ఎలిమెంట్ కొత్తగా యాడ్ చేసింది గేమ్లో. ఏంటిది తొక్కడలాగా ఉంది మిస్టర్ చోచో గారు, దీన్ని స్టార్టర్ బేస్ అని అంటారు. ఓకేనా, సో ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్, ఇది వచ్చేసి టోటల్గా సేఫ్, ఎందుకంటే మీ బేస్ ఎక్కడ ఉంటుందో అది ఇక్కడ పెడతాం కాబట్టి ఎవరు బ్లాక్స్ అయితే బ్రేక్ చేయలేరు. దీంట్లో ఫార్మింగ్ పెట్టాను, ఫిషింగ్ పెట్టాను, దాని తర్వాత గార్డెనింగ్ పెట్టాను, ఇలా చాలా అయితే పెట్టాను, మీరే చూస్తారు. దాని తర్వాత చిన్న ట్రైలర్లా కూడా చిన్న వీడియో చేస్తాను లాస్ట్లో. ఓకే, సో హోమ్ స్వీట్ హోమ్. హోమ్ కాదురా బాబు, హోమ్ అది, హోమ్ స్వీట్ హోమ్.
చెప్పడం కూడా రాదు వీడు చేస్తాడు. అరే ఫాస్ట్గా మాట్లాడినప్పుడు మాట అటు ఎందుకని. సరే ఫస్ట్ ఎంట్రీ అయితే ఇది, ఇక్కడ కమెంట్ బ్లాక్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ నుంచి లోపలికి టెలిపోర్ట్ చేయడమే. సో ఈ టోటల్ హౌస్ అంతా మీకైతే ఇస్తాను, అంటే ఎవరికి కావాలంటే వాళ్ళకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఇదేంటే లేదు. సో లోపలికైతే వస్తారు ఇది. ఓకే, ఇక్కడైతే చెస్ట్ రూమ్ ఈ మెయిన్గా ఇది పెట్టుకుంది అని నా కాబుల్ స్టోన్ కొట్టేశాడు, నా ఐరన్ కొట్టేశాడు, ఇలా నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. నేను చాలా సార్లు చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. సో ఈ కంప్లైంట్స్ ఏ రాకుండా నేనే ఒక హౌస్ అయితే మీకు తయారు చేసి ఇస్తున్నాను. ఓన్లీ స్టోరేజ్కే, మీరు ఎక్స్టర్నల్గా వాడుకోవాలనుకున్నా కింద చూసారు కదా చాలా స్పేస్ అయితే ఉంది, అండర్ గ్రౌండ్ అయితే చేసుకోవచ్చు, పైకి హైట్ కూడా మీరు పెంచుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ ఏమైనా బ్లాక్స్ ఫర్ సపోజ్ ఇదే అనుకోండి, డట్టో గ్రాసో ఏదో ఉందనుకోండి, కింద ఇలా పెట్టుకోండి, మీకు ఈజీగా ఉంటుంది చూసుకోవడానికి, ఇదంతా తీసుకొని చేసుకోవడానికి. అండ్ ఇది మెయిన్గా చేసింది చెస్ట్ రూమ్ మాత్రమే, చెస్ట్ రూమ్ కోసమనే ఇలా డిజైన్ అయితే చేశా. టోటల్గా హౌస్ అయితే వచ్చేసింది. సో ఇటేపు చూసారు కదా, ఇక్కడ నైట్ అయితే ఆటోమేటిక్గా లైట్స్ అయితే వెలుగుతాయి. దాని తర్వాత లోడ్ స్టోన్ ఒకటి ఉంది మనకి, అండ్ కొన్ని కొన్ని బ్యారెల్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మనకి అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా, సో అవి అయితే పెట్టాను. దాని తర్వాత సీక్రెట్ బ్యారెల్స్ కూడా పెట్టాను చివరిలో. సో ఏమైనా ఇంపార్టెంట్ దాయాలనుకుని దాచుకోండి, ఎక్కడ దాచినా పర్లేదు, ఎందుకంటే దీంట్లోకి మీరు తప్ప ఇంకోళ్ళు ఎవరు రాలేరు, అసలు బ్రేక్ చేయలేరు. ఎందుకంటే కిందన వైయాక్సిస్లో మనం ఒక బ్లాక్స్ అయితే చెప్తాం, అదే బేస్ ప్రొటెక్షన్, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో ఏ ప్లేయర్ ఆ ప్లేయర్ బేస్లోకి అయితే వెళ్ళగలడు. సో ఇది మీకు చిన్న సర్ప్రైజ్ లాగైతే పెట్టాను. సో ఎగ్జిట్కి ఇది ఈ బటన్ నొక్కితే మనం బయటికి అయితే వచ్చేస్తాం, అండ్ మన ఏం కావాలంటే అక్కడికి అయితే వెళ్ళి ఆడుకోవచ్చు. అది మరి పరిస్థితి. సో ఈ బేస్ అయితే, బేస్ అంటున్నాను, ఈ సర్వర్ అయితే ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఆన్లైన్లో ఉంటుంది. సో మీరు వచ్చి ఆడుకోవచ్చు. ఎవరైనా చీటింగ్ చేసినా ఈ టూల్ బాక్సులు గీల్ బాక్సులు ఇవన్నీ వాడినా ఆ స్క్రాప్ గోల్డ్కి నేను ఇంకేం చెప్పలేను. మీరు ఎలాగో వాడుకుంటారో వాడుకోండి. వాళ్ళని ఎవరైనా ఐడెంటిఫై చేస్తే మాత్రం నాకు ఒకసారి స్క్రీన్ షాట్ కానీ లేకపోతే ఒక మాట కానీ చెప్పండి, వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేద్దాం. ఓకే, అందరినీ ఎలిమినేట్ చేసి మన ట్రూ ప్లేయర్స్ ఉంటారు కదా, ట్రూ మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, సో వాళ్ళకి మాత్రం నేను రిలీమ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఇస్తాను. మన సైబర్ బాయ్ తెలిసే ఉంటుంది చాలామందికి. సో సైబర్నే అయితే ఒక రిలీమ్ అయితే ఉంది. సో సైబర్ రిలీమ్లో అయితే ఇది అప్లోడ్ చేసి మనం అయితే ఆడుకుందాం. అప్పుడైతే డైలీ ఆడుకుందాం రిలీమ్ అయితే, అది ఆన్లో అలా ఉండిపోద్ది కాబట్టి. సో ఇప్పుడైతే చూస్తాను ఎవరు బాగా ఆడతారో. బాగా ఆడడం అంటే ఎక్కువ డైమండ్లు సంపాదించడం, నెదరైట్ ఇది కాదు. ఎవరు నలుగురితో కలిసి ఆడతారో, ఎవరు ట్రూగా జెన్యున్గా ఆడతారో, సో వాళ్ళనైతే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఈ సర్వర్ అయితే ఇంకా ముందుకి కదులుతుంది అన్నమాట. ఓకే, అయిపోయిందా నీ సోది? ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అమ్మా సర్వర్? సర్వర్ రెడీగా ఉంచండి, మేము రెడీగా ఉన్నాం. కుర్రోళ్ళు ఏమంటారు? అందరు సర్వైవల్ ఆడుతుంటే నువ్వు మాత్రం క్రియేటివ్లో అటు ఇటు తిరుగుతుండే, సరిపోద్ది. చాలు చాలు చాలు, నువ్వు మాట్లాడింది సరిపోద్ది కానీ ఇప్పుడు డైరెక్ట్ ట్రైలర్కి వెళ్ళిపోదామా? ఈ సర్వర్ ట్రైలర్కి తీసుకుని నన్ను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్న చోచో ఫ్యాన్స్ అందరికీ బిగ్ సెల్యూట్, అండ్ వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్. సో వీడియోస్ లేట్ అవుతున్నాయి నాకు తెలుసు, నేను కూడా ట్రై చేస్తున్నా 100% ఇస్తున్నా కానీ కుదరట్లేదు. క్వాలిటీ మెయిన్ కదా, ఏ పడితే ఆ వీడియోలు చేసే కన్నా క్వాలిటీ వీడియోస్ చేయడం అనేది నా హాబీ. సో చూద్దాం వీడియోస్ అయితే ఫాస్ట్గా రావాలని నేను కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ ఫర్ నౌ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.